కడప జిల్లా పులివెందులలో బంద్ పాక్షికంగా జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్కు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు మద్దతు తెలిపి ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 1 గంట వరకు పరిమితం చేశారు. పులివెందులలో బంద్ పాక్షికంగా జరిగింది. ప్రజలు మాత్రం బంద్ సహకరించకుండా యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించారు. వ్యాపారులు తమ షాపులను తెరిచి వ్యాపారాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం వరకు బస్సులను డిపోకు పరిమితం చేశారు. వైఎస్ఆర్ సిపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే అందరూ సహకరించాలని కోరిన ప్రజల నుంచి స్పందన కరువైంది. అనంతరం పోలంగళ్ల సర్కిల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ బంద్ గురించే పట్టించుకోలేదు. ఆ పార్టీలన్నీ కేవలం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయవద్దని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప బంద్ రోజున వారి జాడ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కోసం సంపూర్ణ మద్దతు మధ్యాహ్నం 1 గంట వరకు ఈరోజు అన్ని స్కూళ్ళు, కాలేజీలు, మొత్తం బస్సులు, వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు షాపులన్నీ మూయడం జరిగింది. ఇది మన కడప జిల్లా పిలుదల చేసినట్టు ఉంటుందా. విశాఖపట్నం ఉక్కు అనేది ఎవరికి సంబంధం, అందరూ ఏమంటారు, రాష్ట్రానికి సంబంధం, రాష్ట్రానికి సంబంధం ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? విశాఖ ఉక్కుకు డబ్బులు ఇవ్వాల్సింది అంతా కేంద్రం. ఈ ముందు కేంద్రం లేదు, డబ్బులు రాలేదు, దాంట్లో పెట్టుబడి రాలేదు, దాంట్లో లాభాలు రాలేదు, నష్టాలు వస్తున్నాయి అని చెప్పి దాని ఈరోజు ఎందుకు ముగిసినారు? ఈరోజు కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్లు మండినారు. విశాఖపట్నం ఉక్కు కన్నా మళ్ళీ స్టార్ట్ అయితే కనీసం అంటే మళ్ళీ కొన్ని వేలల్లో ఉద్యోగులు వచ్చి అందరి జీవితాలు బాగుపడతాయని పార్టీలు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, టీడీపీ, బీజేపీ పార్టీ కూడా సరే, వాళ్ళందరూ వాళ్ళే సొంతంగా వచ్చి విశాఖ ఉక్కు కోసం పోరాడి అవసరమైతే దీక్ష లేదని సరే మళ్ళీ విశాఖ ఉక్కు ఖచ్చితంగా తీసుకొని వచ్చి తీసుకొని వస్తామని ఈ రాష్ట్రానికి మీ అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వై జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా వైఎస్ఆర్సిపి విద్యార్థి భాగం తరఫున ప్రతి ఒక్క స్కూళ్ళు, కాలేజీలు, షాపులు ప్రతి ఒక్కటి కూడా మేము స్వచ్ఛందంగా అందరూ వచ్చి బంద్ చేశారు. ప్రతి ఒక్కరూ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇటు పప్పు గాడు, వాడు చంద్రబాబు నాయుడు గారు, ఆ నాకొడుకులంతా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన బాగుందని చెప్పేసి ఆ నాకొడుకు ప్రతి ఒక్కరూ మా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం ఇది తగదని నేను సెలవు తీసుకున్నాను.